studying 8th class. Today activity is, do you know exterior angles, sum of exterior angles of polygon? So what shape is this, ma? Quadrilateral. Quadrilateral. How many sides? 1, 2, 3, 4, 5. So what shape is this? Pentagon. Okay. Ipun veen chas navu dini and sum of angles, sum of exterior angles of a polygon. Kankodaniki nuvu ippudu em chestunavu? Oka point nunchi inko point ki nadustunavu. Vertex nunchi one vertex nunchi inko vertex ki nadustunavu. So ekkada unnavu ippudu nuvu? A ma'am. Angle A. Angle A not. So ippudu nuvu A nunchi raavali. ఎక్కడికి వచ్చావు? బి. యాక్చువల్గా అయితే స్ట్రైట్గా ఇట్లా వచ్చేయాలి, అవునా? కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఈ టర్నింగ్ తీసుకుంటున్నావు. ఎటువైపుకి టర్నింగ్ తీసుకుంటున్నావు? యాంగిల్ సి. సి వైపు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావు? యాంగిల్ సి. యాంగిల్ సి. మళ్ళీ ఏం చేస్తావు? డికి మళ్ళీ టర్న్ అయ్యావు. డికి టర్న్ అయ్యావు. ఓకే గో. మళ్ళీ ఈకి టర్న్ అవుతుంది. వెళ్ళు. ఓకే మళ్ళీ ఏకి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసావు. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. ఏంటి నువ్వు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? మళ్ళీ ఎక్కడికి వచ్చావు? ఏ దగ్గరికే వచ్చావు? అంటే ఫుల్గా నువ్వేం చేసినట్టు ఇనీషియల్ పాయింట్ నుంచి మళ్ళీ ఎండింగ్ పాయింట్ సేమ్గా వచ్చిందంటే ఏం చేసావు? ఫుల్గా టర్న్ అయ్యావు. దాన్నే మనం ఏమంటాం? కంప్లీట్ రొటేషన్ ఆర్ కంప్లీట్ పాయింట్ అని చెప్పేసి అంటాం, అవునా? అంటే పాలిగాన్ చుట్టూ కూడా మనం ఒక ఫుల్గా కంప్లీట్గా ఒక రౌండ్ చేస్తాం. అంటే యాంగిల్ ఎంత ఉంటుంది? 360 డిగ్రీస్. అంటే ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నీ కూడా ఈ పెంటగాన్లో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 360 డిగ్రీస్. కమ్ టు దిస్ పాయింట్. సో ఇక్కడ చూడండి, ఇంకొక పాలిగాన్. వాట్ షేప్ ఇస్ దిస్? మా ట్రయాంగిల్. ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ ఎక్స్ వై జెడ్ ట్రయాంగిల్, అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్స్ నుంచి వై దాకా నడు. వెళ్ళు లైన్ మీద. మళ్ళీ ఇక్కడ వై దగ్గర ఏం చేస్తావు? మళ్ళీ టర్న్ తీసుకున్నావు. జెడ్ టర్న్. వెళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మళ్ళీ ఎక్స్కేట్ అన్నా. ఓకే. సో నువ్వు ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఎక్స్. ఎక్స్. మరి ఎండింగ్ పాయింట్? ఎక్స్. అంటే ఇక్కడ కూడా నువ్వేం చేస్తావు? కంప్లీట్ రొటేషన్. కంప్లీట్ రొటేషన్, ఫుల్ రొటేషన్ చేసావు, అవునా? అంటే వాట్ ఈస్ ద యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్? 360 డిగ్రీస్. అక్కడ పెంటగాన్కి ఎంత వచ్చింది? ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ చేస్తే పెంటగాన్కి ఎంత వచ్చింది? అండ్ వాట్ ఈస్ దిస్ షేప్? వాట్ ఈస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్? 360 డిగ్రీస్. కాబట్టి పాలిగాన్ ఏదైనప్పటికి కూడా దాని యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఎంతకి ఈక్వల్ అవుతుంది?